నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయికృష్ణ ఆజాద్, హైకోర్టు అడ్వకేట్. ఇదేంటంటే చాలామంది అడుగుతున్నారు, ఈ 409 సెక్షన్ ఏంటి అని చెప్తున్నారు. ఈ 409 సెక్షన్ అనేది ప్రభుత్వ ఉద్యోగి కానీ లేదా అధికారంలో ఉన్న వ్యక్తులు కానీ ప్రభుత్వంలో ఆ టైంలో అధికారాన్ని పొందిన వ్యక్తులు కానీ వాళ్ళందరికీ ఇది వర్తిస్తుంది. అంటే ఏం లేదండి, ఎవరైనా సరే, అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఈ బ్యాంకర్ కానీ బిజినెస్ కానీ కొంతమంది వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన వారి వృత్తికి సంబంధించిన కొన్ని వాళ్ళకి అందిస్తూ ఉంటారు. సో అందించినప్పుడు అంటే చాలా సింపుల్ అండి, ఒక ప్రభుత్వ ఉద్యోగి వారి వృత్తిలో ఆస్తిని అప్పగించిన వారు ఎవరైనా కానీ ఆ యొక్క అంటే ఉదాహరణకి వ్యాపారి కానీ బ్యాంకర్ కానీ ఎవరైనా అప్పగించినప్పుడు ఆ నిజాయితీని ఏదైతే ఉందో లేదా ఆ నమ్మకాన్ని కనుక ఉల్లంఘిస్తే ఇది దాదాపు 10 ఇయర్స్ వరకు జైలు శిక్ష లేదా లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడే అవకాశం ఉంటుంది. అంటే ఈ మధ్యకాలంలో ఈ 409 సెక్షన్ గురించి అనేక రకాలు మాకు కూడా ఫోన్లు వస్తూ ఉన్నాయి, లేదా అనేక రకాలుగా నెట్లో కూడా సెర్చ్ చేస్తూ ఉన్నారు. అంటే ఏం లేదండి, ఎవరైనా సరే ఒక అధికారంలో ఉన్నప్పుడు వారికి సంబంధించిన ఏదైనా సరే ఉదాహరణకి డబ్బులు కానీ ఏదైనా సరే ఏమైనా ఉంటాయి ఉన్నప్పుడు దాన్ని కనుక మిస్యూజ్ చేస్తే, అర్థమవుతుంది చాలా సింపుల్, మిస్యూజ్ చేస్తే అంటే మనం చూసాం ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక ప్రముఖ కేసు నడుస్తూ ఉంది. సో దానికి సంబంధించి అది మిస్యూజ్ చేయటము, వేరే వాళ్ళకి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయటము, దాంట్లో కొంత ఇన్వెస్టిగేషన్ చేయటం, ఇవన్నీ మనం జరుగుతూ ఉన్నాయి. అలాంటిది అంటే ప్రభుత్వ అధికారి తన ఆధీనంలో ఉన్న ఏదైనా సరే డబ్బు కానీ ఇంకేదైనా కానీ ఆ నమ్మకాన్ని కనుక వమ్ము చేస్తే, అది గుర్తుపెట్టుకోండి, నమ్మకాన్ని కనుక వమ్ము చేసినట్లయితే దానికి సంబంధించి ఆ ప్రభుత్వ అధికారి పైన లేదా ప్రభుత్వంలో ఉన్నవారి పైన లేదా ప్రభుత్వానికి సంబంధించిన వారి పైన కూడా ఇది 10 ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది లేదా లైఫ్ పడే అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఎక్కువ మనం చూస్తాం ఏసీబీ కేసుల్లో కానీ అలాగే సిబిసిఐడి కేసుల్లో కానీ అలాగే ప్రభుత్వ అధికారులకు సంబంధించిన ఫండ్స్ మిస్అప్రోప్రియేట్ చేయటం కానీ ప్రభుత్వ అధికారంలో ఉన్న వ్యక్తులు ఫండ్స్ని మిస్అప్రోప్రియేట్ చేయటం కానీ ఇవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ ఏంటంటే ఆర్థిక సంబంధించిన నేరాలు అని కూడా మనం చెప్పవచ్చు. ఇదే కాకుండా 420 వచ్చే అవకాశం ఉంటుంది, ఇక 406 ఇలా ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఉంటాయి, ఫోర్జరీ కూడా వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ ఆర్థిక సంబంధించిన నేరాలు. అయితే దీనికి ఏంటి సార్, మరి జైలు శిక్ష ఉంటుందా లేదా దీనికి మరి బెయిల్ వస్తుందా అని చాలామంది ఉంటారు. సో దీనికి సంబంధించి బెయిల్ అనేది కొంచెం త్వరగా రాదు, కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇది లైఫ్ ఇంప్రిజన్మెంట్కి సంబంధించిన సెక్షను, లేదు అనుకుంటే 10 ఇయర్స్ సెక్షను, అంటే అబోవ్ 7 ఇయర్స్ నేరాలు ఇవన్నీ. అలాగే బిలో 7 ఇయర్స్ నేరాలు, నేను ఆల్రెడీ చెప్పాను, బిలో 7 ఇయర్స్ నేరాలన్నీ కూడా 41J సిఆర్పిసి నోటీస్ ఇస్తారు, దానికి అరెస్ట్ అనేది ఉండదు. సో ఇలా లైఫ్ ఇంప్రిజన్మెంట్కి సంబంధించినవి, దీనికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఇది ఎవరికైనా సరే, సామాన్య మానవుడికైనా లేదా ఎంత గొప్పవారికైనా కూడా ఈ సెక్షన్ కింద, అంటే ఇదేనే కాదు ఏ సెక్షన్ అయినా సరే, ఏ అంటే అబోవ్ 7 ఇయర్స్ లైఫ్ కానీ 10 ఇయర్స్ సంబంధించిన సెక్షన్స్ ఏవైనా సరే వారికి బెయిల్ అనేది తొందరగా వచ్చే అవకాశం ఉండదు. కొంచెం టైం పడుతుంది, వస్తుంది బెయిల్ రాదనలే, కొంచెం టైం పడుతుంది. సో ఇది లీగల్ అంశాలండి, ఇది వ్యక్తిగతంగా తీసుకోమాకండి, లీగల్ అంశాలు, ఇది అవగాహన కోసం చేసే వీడియోనే. ఇక దీని గురించి మీరు ఎలాబొరేటెడ్గా కావాలంటే నెక్స్ట్ వీడియో చేస్తా, కామెంట్ బాక్స్లో మీరు తెలియజేయండి. నెక్స్ట్ దీని ప్రకారం ఏంటి, 409 అనే కాదు, 302 ఉంది, 307 ఉంటుంది, చాలా ఉన్నాయండి, చాలా పెద్ద పెద్ద సెక్షన్స్ ఉన్నాయి. ఆ సెక్షన్స్ అనేవి ఎలా ఉంటాయి ఏంటి దాని గురించి కూడా నెక్స్ట్ ఫర్దర్గా మనం వీడియో చేద్దాము. దయచేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే, జై. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడు టీవీ.